1947 ఏ లవ్ స్టోరీగా తెలుగులోకి వస్తుంది. మనం ఈ ఇలాంటి సినిమాలు చూసామంటే ఎప్పుడో కానీ ఒకసారి మనకి రావు ఇలాంటి మంచి సినిమాలు. అలాంటి సినిమాల్లో హిందీలో గద్దర్ అని వచ్చింది, అది ఒక మంచి లవ్ స్టోరీ. ఆ తర్వాత మన తెలుగులో మనం చూసి చాలా సంవత్సరాలైంది ఒక అల్లూరి సీతారామరాజు ఒక ఫెరోషియస్ సినిమా. తర్వాత తమిళ్లో మద్రాసి పట్టణంగా ఇది ఒక లవ్ స్టోరీతో పాటు ఒక యాక్షన్ ఉండి అందరికీ ఆ కాలంలో ఎలా జరిగింది మద్రాసి పట్టణం అనేది మన 1947లో అన్ని మనము తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రెండు కలిసే ఉన్నాయి. ఆ టైంలో మద్రాసి పట్టణం ఎలా ఉండేదో అలా అంత అద్భుతంగా ఈ డైరెక్టర్ విజయ్ తీశాడు. దిస్ ఫిల్మ్ ఇస్ ఇట్స్ వెరీ వెరీ క్లాసిక్ లవ్ స్టోరీ, ఐ కెన్ సే ఓన్లీ దట్ బికాజ్ దట్స్ అ రివ్యూ వీ గాట్ ఫ్రమ్ తమిళ్ ఆడియన్స్ అండ్ తమిళ్ మ్యాగజైన్స్ అండ్ మీడియా ఎవ్రీబడి. ఇట్ హస్ బీన్ రీచ్డ్ వెరీ వెల్ ఇన్ టుడే యూ కెన్ సీ ఇన్ తమిళనాడు దే ఆల్ సీ ఏమీ అస్ అట్ ఏమీ జాక్సన్ ఇన్ ద ఫిల్మ్ ఓన్లీ. సో దట్ మచ్ షీ రీచ్డ్ ఎవ్రీవేర్ అండ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ మై క్రూ, నీరో షా కెమెరామ్యాన్ అండ్ జీ ప్రకాష్ మ్యూజిక్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ఆల్ ద సాంగ్స్ వేర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇన్ సౌత్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ద సాంగ్స్ అగైన్ ఇన్ తెలుగు బికాస్ ఐ వాంట్ మై తెలుగు ఫ్యాన్స్ టు లిసన్ టు ద సాంగ్స్ అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. It's a beautiful classical love story. I think you all are going to love it. Madras Patanam got released just over a year ago, and to see it on the screen again is just absolutely wonderful. The music from GB is fabulous, and to hear it in Telugu is another amazing experience for me.